నెల్లూరు కోర్టులో చోరీ కేసుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లుగా రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు విచారణలు ఎదుర్కోవాలని అన్నారు. సిబిఐ విచారణ జరపాలని అఫిడవిట్ దాఖలు చేసినట్లుగా ఆయన తెలియజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లాగా స్టేలతో తప్పించుకోవాలని తాను చూడడం లేదని అన్నారు. నాపై టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేశారని, సిబిఐ విచారణలో నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి కోర్టులో జరిగినటువంటి చోరీ కేసు, దొంగతనం కేసుకు సంబంధించి అనేక రకాలైనటువంటి కథనాలు రావడం, అనేక రకాలైనటువంటి ఆరోపణలు వ్యక్తిగతంగా నా మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే విచారణకి స్వీకరించినటువంటి హైకోర్టు అందరి యొక్క అభిప్రాయాలను అడిగింది. రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. సిబిఐ విచారణకి అనుమతిస్తారా అనేటువంటి దాంట్లో, సిబిఐ విచారణకు ఆదేశిస్తారా అనేటువంటి దానిలో ఏమీ అభ్యంతరాలు లేదు. సిబిఐ విచారణకి మీరు ఆదేశించినా, కోర్టు గౌరవ కోర్టు ఆదేశించినా సరే అభ్యంతరం లేదని చెప్పి చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా నాకు సంబంధించినటువంటి అడ్వకేట్ హైకోర్టుకు హాజరై సిబిఐ ద్వారా విచారణ చేపట్టించేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి కోర్టుకి చెప్పడం జరిగింది. కాబట్టి కోర్టుకి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు, అటు రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదు. నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భంలో మా అడ్వకేట్ హాజరై మా తరపు నుంచి కూడా సిబిఐ విచారణ కోరడం జరిగింది. సిబిఐ విచారణని కోరడంతో ఈరోజు రాష్ట్ర హైకోర్టు నెల్లూరు జిల్లా కోర్టులో జరిగినటువంటి చోరీ కేసుకు సంబంధించి సిబిఐ విచారణకి ఆదేశించండి, సిబిఐ విచారణ కోరడం జరిగింది, సిబిఐ విచారణ జరపండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం. కోర్టు నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా, ఎందుకంటే ఏమీ సంబంధం లేనటువంటి నా మీద దీని గురించి అనేక రకాలైనటువంటి వార్తలు కథనాలు రాయడం, అనేక రకాలైనటువంటి కథనాలు ప్రసారం చేయడం జరిగింది. కాబట్టి రేపు జరిగేటువంటి సిబిఐ విచారణలో దేశంలోనే అత్యుత్తమైనటువంటి సంస్థ, బహుశా అందరికీ గుర్తుండే ఉండవచ్చు, ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా మంది సిబిఐ విచారణ చేయాలి, సిబిఐ విచారణ చేయాలని పట్టుబట్టారు. ఈరోజు ఎవరైతే గతంలో డిమాండ్ చేశారో అదే విధంగా ఈరోజు ఉన్నత న్యాయస్థానం సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది. కాబట్టి సిబిఐ విచారణకు సంబంధించి కోర్టు ఆదేశాలని స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ, తప్పనిసరిగా ఈ సమాజంలో ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఎదుటివాడు చేసేటువంటి డిమాండ్ కానీ సమాజంలో వాస్తవాలు వెలుగు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సిబిఐ విచారణకి మా అడ్వకేట్ హాజరై కోరడం జరిగింది. అంతే తప్ప ఈరోజు పాపం కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, నేను ఈ సందర్భంగా డిమాండ్ చేసేది రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నా, అధికారంలో ఉన్నాం, సిబిఐ విచారణని కోరాం మా మీద అభియోగాలు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు లాగా సిబిఐ విచారణ కోరితే దాని మీద స్టేలు తెచ్చుకోవడం మరలా అప్పీల్ చేసుకోవడం కాకుండా ప్రాథమిక దశలోనే సిబిఐ విచారణకి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉండే సిబిఐ విచారణ చేపట్టండి, మాకు అభ్యంతరం లేదని చెప్పి కోర్టుకి చెప్పాను తప్ప, నీతిగా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తులం కాబట్టి నేరుగా కోర్టు దగ్గరికి వెళ్ళి మా మీద సిబిఐ విచారణకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పుకున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈరోజు మీకు నీతి నిజాయితీ ఉంటే దీని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు నేరుగా చంద్రబాబు నాయుడికి ఆ నీతి నిజాయితీని గురించి చెప్పండి. చంద్రబాబు నాయుడుని కూడా ధైర్యం ఉంటే దమ్ము ఉంటే సిబిఐ విచారణకి సిద్ధం కమ్మని చెప్పి నేను ఏ విధంగా సిబిఐ విచారణ కోరానో అదేవిధంగా సిబిఐ విచారణ కోరుకుంటే ప్రజలకు సంబంధించి ట్రాన్స్పరెన్సీ పారదర్శకంగా తెలుస్తుంది. అంతే తప్ప సిబిఐ విచారణ ఎదుటి వాళ్ళకి మాత్రమే, నా వరకు వస్తే నేను సిబిఐ విచారణ మీద స్టేలు తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తాననేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల నైజాన్ని గురించి ఒకసారి ప్రస్తావిస్తూ, తప్పనిసరిగా రేపు జరిగేటువంటి తీర్పులో వాస్తవాలు వెలుగుతొస్తాయి, ప్రజలకు కూడా ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళందరికీ కూడా నోళ్లు మూతలు పడిపోయేటువంటి విధంగా ఈరోజు పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి తెలియజేస్తూ, దీనికి సంబంధించి సున్నితమైనటువంటి అంశం, హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం, విచారణ సంస్థల పరిధిలో ఉన్నటువంటి విషయం అయినా సరే దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అని చెప్పడానికి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.